శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై తొమ్మిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది రేవతి నక్షత్రం ఉంది శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్సయోగం ఉంటుంది ఈ శ్రీవత్సయోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు మీనంలో గురువింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి కళారంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే రేవతి నక్షత్రానికి అధిపతైన బుధుడు వృషభంలో ఉన్నాడు బుధుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి అనుకూలమైన రోజుగా చెప్పచ్చు ఈ రంగాల వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు భూములు గృహాలు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలం వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా నక్షత్ర బలం చాలా బాగా పనిచేస్తుంది అలాగే అధికార పదవులు స్వీకరించడానికి మీకు ఎవరైనా పవర్ ఇస్తే ఆ పవర్ తీసుకోవటానికి రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది వాహనాలు కొనుక్కోవటం వాటిని ఉపయోగించుకోవటము వీటికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే సంగీతపరమైనటువంటి కోర్సులు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే ఎంగేజ్మెంట్ నిశ్చయితాంబూలాలు స్వీకరించటానికి అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఈ రేవతి నక్షత్ర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మాస శివరాత్రి కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు శ్రీం శివాయన మహానే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకుంటే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో శుక్రహోర బలం ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రహోర బలం ఉన్న టైంలో నిశ్చయితాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటానికి అనుకూలం పెళ్లి చూపులు చూడటానికి అనుకూలం తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం వివాహపరమైన విషయాలు మాట్లాడుకోవటానికి అనుకూలం నూతన వాహనాలు ఉపయోగించుకోవటానికి అనుకూలం కళలకు సంబంధించిన ముఖ్యమైన విద్యలు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి